మన దేశంలో వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ వెంటనే వినిపించే పేరు డెంగ్యూ జ్వరం. సరైన చికిత్స తీసుకుంటే 95% మందికి ప్రాణాంతకం కాదు, కానీ ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాలు కూడా హరిస్తుంది. అసలు ఈ డెంగ్యూ జ్వరం ఎలా వస్తుంది, లక్షణాలు ఏంటి, నివారించడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. డెంగ్యూ వైరస్ సోకిన ఈడిస్ అనే ఆడదోమ కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది. డెంగ్యూ జ్వరంలో 3 రకాలున్నాయి. వీటిలో మొదటిది క్లాసికల్ డెంగ్యూ ఫీవర్. హఠాత్తుగా జలుబు, తీవ్ర జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, కంటి వెనుక నొప్పి, విపరీతమైన బలహీనత, ఆకలి లేకపోవడం, వికారం వంటివి లక్షణాలు కనిపిస్తాయి. ఇక డెంగ్యూ జ్వరంలో 2 రకం డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్. మల విసర్జన, వాంతిలో రక్తం, చర్మంపై నీలిరంగు, నల్ల మచ్చలు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్నవాళ్లకి సకాలంలో తగిన చికిత్స అందకపోతే ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇక డెంగ్యూ జ్వరంలో 3 రకం డెంగ్యూ షాక్ సిండ్రోమ్. అధిక జ్వరం ఉన్నప్పటికీ చర్మం చల్లగా అనిపిస్తుంది. ఇది కాకుండా రోగి క్రమంగా స్పృహ కోల్పోవడం ప్రారంభిస్తాడు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. డెంగ్యూ ఫీవర్ కామన్గా వచ్చినప్పుడు మస్కిటో బైట్ జరిగిన తర్వాత యూజువలీ అరౌండ్ 4 to 7 డేస్ మధ్యన సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇవి స్టార్ట్ అయినప్పుడు కామన్గా మనం గమనించుకోవాల్సింది హై గ్రేడ్ ఫీవర్, హెడ్ఏక్, కళ్ళ చుట్టూ పెయిన్, నీర్సం, వీక్నెస్, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్. దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు. అంటే బోన్లో కూడా చాలా ఎక్కువగా నొప్పి వచ్చేటట్టు కనిపిస్తుంది. అలాగే ర్యాషు, దురదలు, ఇవన్నీ సహజంగా కనిపించే లక్షణాలు డెంగ్యూ ఫీవర్తో. ఈ డెంగ్యూ ఫీవర్లో క్లినికల్గా 3 ఏరియాస్ ఆఫ్ కన్సర్న్ ఉంటుంది. ఫస్ట్ ఇనీషియల్ ఏంటంటే ఫెబ్రైల్ ఫేస్ అంటాం, 2వది క్రిటికల్ ఫేసు, 3వది రికవరీ ఫేస్. ఈ ఫెబ్రైల్ ఫేస్లో యూజువలీ 1 to 4 డేస్ మధ్యన జ్వరంతోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఆ జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులు, ఈ కళ్ళు మంటలు, చేతులు దురదలు ఇవన్నీ కనిపిస్తుంటాయి. ఈ క్రిటికల్ ఫేస్ అనేది 4 to 7 డేస్ మధ్యన ఉంటుంది. ఈ క్రిటికల్ ఫేస్లో సాధారణంగా జరిగేది ఏంటంటే తెల్ల కణాల లోపము, ప్లేట్లెట్ లోపము, అలాగే హీమోగ్లోబిన్ మీద ఎఫెక్ట్స్, అలాగే వివిధ అవయాల మీద ఎఫెక్ట్స్, ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాగే రికవరీ ఫేస్ అంటే ప్లేట్లెట్స్ నార్మలైజ్ అవ్వడం, ర్యాష్ తగ్గిపోవడం, పేషెంట్ యాక్టివిటీ ఇంప్రూవ్ అవ్వడం, సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో హెడేక్, బాడీ పెయిన్, వీక్నెస్ ఇవన్నీ కూడా ఇంప్రూవైజ్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంటాయి. డెంగ్యూ జ్వర నిర్ధారణకు రక్త పరీక్ష చేస్తారు. రక్త పరీక్షలు తక్కువ సంఖ్యలో తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్లు, బ్లడ్ స్మియర్ మీద ఎటిపికల్ సెల్స్ వంటివి గమనిస్తే అది డెంగ్యూ జ్వరం అని నిర్ధారణ చేయవచ్చు. డెంగ్యూ జ్వరం వచ్చాక కనీసం 3 నుంచి 5 రోజులకు కానీ ఆ లక్షణాలు కొందరిలో బయటపడవు. వారు ఆరోగ్యంగా ఉన్నట్లే కనిపిస్తారు, కానీ రోజులు గడిచే కొద్దీ వారిలో డెంగ్యూ లక్షణాలు ఒక్కొక్కటిగా బయటకు కనపడతాయి. అయితే ఆ సమయంలో చికిత్స ప్రారంభించే అప్పటి నుంచి వారంలోగా డెంగ్యూ నయమవుతుంది. డెంగ్యూ చికిత్సకు ప్రత్యేకంగా మందులు లేవు కాబట్టి చికిత్సా విధానం పరోక్ష పద్ధతిలో ఉంటుంది. ఆస్పిరిన్ ఉన్న మందుల్ని మాత్రం వాడకూడదు, ఇవి రక్తస్రావాన్ని తీవ్రం చేస్తాయి. కొంతమందిలో జ్వరం తగ్గిన తర్వాత కూడా 24 గంటల లోపల సమస్య ఎక్కువ కావచ్చు. అలాంటి వారు వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. ఈ డెంగ్యూ ఫీవర్లో 4 or 5 varieties ఆఫ్ డెంగ్యూ ఫీవర్స్ ఉన్నాయి. సాధారణంగా ఒక్క టైప్ ఆఫ్ వెరైటీ ఆఫ్ డెంగ్యూ మనకు వస్తే జనరల్గా ఇమ్యూనిటీ మిగతా వాటికి కూడా వస్తుంది, కానీ అది పార్షియల్ ఇమ్యూనిటీ అండ్ టెంపరీ ఇమ్యూనిటీ. తర్వాత డెంగ్యూ ఫీవర్కి కొన్ని ఏరియాస్లో వ్యాక్సినేషన్ కూడా అవైలబుల్ ఉంది. సో ఈ వ్యాక్సినేషను జనరల్గా ఎవరికైతే డెంగ్యూ ఫీవర్ వచ్చిందో వాళ్ళకి ఇండికేటెడ్, ఫ్రెష్గా నార్మల్ పర్సన్ వేసుకోవడానికి ఇండికేషన్ లేదు. ఎందుకంటే టైప్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఏదైతే ఉంటుందో అన్ని 0 టైప్స్ని కవర్ చేస్తూ ఉంటుంది కాబట్టి నార్మల్ పర్సన్కి ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు టేక్ డెంగ్యూ వ్యాక్సిన్. తర్వాత డెంగ్యూ ఫీవర్కి స్పెసిఫిక్గా ఈ ట్రీట్మెంట్ అనేది లేదు, ఎక్కువగా సిమ్టమాటిక్ రికవరీ అనేది జరుగుద్ది. 2వది, ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ ప్రాపర్ ఉంటుందో వాళ్ళల్లో టెండెన్సీ ఆఫ్ సివియరిటీ ఆఫ్ డెంగ్యూ ఫీవర్ తక్కువగా ఉంటుందని రుజువులు ఉన్నాయి. తర్వాత రిస్క్ పీపుల్, ఎవరైతే డెంగ్యూకి ఇన్ఫెక్షన్కి జరుగుతుందో వాళ్ళల్లో ఎక్కువ శాతం సివియారిటీస్ కనిపిస్తుంటాయి. అసలు స్టాటిస్టికల్ డేటా అనలిటికల్గా చూస్తే
ఒక 10% ఆఫ్ పీపుల్ ఆఫ్ డెంగ్యూ ఎఫెక్టెడే క్లినికల్ అడ్మిషన్స్ అవుతాయి, సివియారిటీ ఉంటుంది, ఐసీయూ రిక్వైర్మెంట్ కానీ హాస్పిటలైజేషన్ కానీ ఉంటుంది. ఓన్లీ 10%. రెస్ట్ ఆఫ్ ద 90% పీపుల్ స్పాంటేనియస్గా మైల్డ్ ఇన్ఫెక్షన్తో రికవర్ అయ్యి నార్మల్ అయిపోతుంటారు. అలాగే ఎవరికైతే క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇమ్యూన్ సప్రెషన్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, ఆస్తమా, చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్, వీళ్ళందరిలో కూడా ఇంటెన్సిటీ ఎక్కువ ఉండేదానికి ఆస్కారం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్గా మనం ఇన్ జనరల్ సొసైటీలో మస్కిటోస్ బెడదని తగ్గించుకుంటే డెంగ్యూ రాకుండా కాపాడుకోవచ్చు. డెంగ్యూ వచ్చిన వారికి యాంటీబయాటిక్స్ ఇస్తారు, వాటిని డాక్టర్ చెప్పిన డోస్ ప్రకారం పూర్తిగా వాడాలి. జ్వరం తగ్గింది కదా అని వాడడం మానేస్తే మళ్లీ మొదటి నుంచి చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. అలాగే తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాన్నే తీసుకోవాలి, ముఖ్యంగా ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటే మంచిది. డెంగ్యూ జ్వరం ఉన్నవారు బొప్పాయి పండ్లు లేదా ఆ మొక్క ఆకుల రసాన్ని స్వల్ప మొత్తంలో తీసుకోవడం ద్వారా రక్తంలో ప్లేట్లెట్లు పెరుగుతాయి. అలాగే కివీలు, దానిమ్మ పండ్లను తీసుకున్నా శరీర రోగ నిరోధక శక్తి పెరిగి త్వరగా కోలుకుంటారు. అలాగే ఇంట్లో, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. చిన్నారులకు, వృద్ధులకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి అసలు దోమలు కుట్టకుండా చూసుకోవాలి. వారి చేతులు, కాళ్లకు సాక్సులు వెయ్యాలి. దోమ తెర వాడడం మంచిది. ఈ కనీస జాగ్రత్తలు తీసుకుంటే డెంగ్యూ జ్వరం తీవ్రం కాకుండా ఉండవచ్చు. డెంగ్యూ జ్వరం సోకిన వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. సకాలంలో వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకుంటే ఖచ్చితంగా ఆ వ్యాధి తగ్గుతుంది. అలాగే వైద్యులు చెప్పిన సూచనలు పాటిస్తే డెంగ్యూ వచ్చిన వారు చాలా త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. చికిత్స కన్నా నివారణ మేలు కాబట్టి అసలు దోమలు కుట్టకుండా చూసుకుంటే డెంగ్యూ వచ్చే అవకాశమే ఉండదు కదా.